దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినం దేవుని కృపను బట్టి మరి ఒకసారి మీ అందరితో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన కృపలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము నుండి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన విశ్వాసం మన జీవితాలను ఆశీర్వదించేదిగా ఉందా లేదనేది ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. డాక్టర్ లూకా రాసిన సువార్త 7:9-10 మనము చదవగలిగినట్లయితే, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారందరినీ జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను ప్రభునందు ప్రియులారా, ఈ మాట యేసు ప్రభువారు బోధిస్తూ చెప్పిన సంగతి. ఒక శతాధిపతి అని ఒక మనుష్యుని గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. శతాధిపతి, 100 మందికి అధిపతి, అధికారం ఉంది, అన్నీ సంగతులు ఎరిగినవాడు. కానీ తన ఇంటిలో తన దాసుడు రోగి అయి ఉండుట చూచి యూదులలో పెద్దలను పిలిచి యేసునొద్దకు పంపాడు. యేసు ప్రభు వారికి ఈ శతాధిపతిని గూర్చి వారు ప్రకటించారు, బోధించారు, అంటే వివరించారు. మన సమాజ మందిరానికి సహాయం చేశాడు అని యేసు ప్రభు వారు అన్నారు. అయితే మనం ఆ ఇంటికి వెళ్ళి వద్దాం రండి అని బయలుదేరాడు. ఈ మధ్యలో ఆ మాట వినిన శతాధిపతి తన దాసుని పిలిచి అంటున్నాడు, నేను ఆయన యుద్ధకు వచ్చుటకు కానీ ఆయన నా ఇంటికి వచ్చుటకు కానీ నేను యోగ్యులను కాదు అని ఆయన కబురు పెట్టాడు. కారణం మనం చూస్తే, ఇంటిలో ఉన్న సమస్య పరిష్కరించబడడానికి యేసు ప్రభువు దగ్గరికి కబురు పెట్టాడు. కానీ యేసు ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉన్న పరిస్థితులను బాగు చేయడానికి బయలుదేరి పరిష్కరించడానికి బయలుదేరితే, శతాధిపతి అంటున్నాడు, నేను నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యులను కాను. కారణం, నేను అధికారం కలిగిన వాడిని, అనేక మంది నా చేతిలో ఉన్నారు, పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నా జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. కనుక యేసు ప్రభువ, నేను యోగ్యులను కాదని కబురు పెట్టాడు. ఇందులో మనం చూస్తున్నాము, అతని జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి అవిధేయతను యేసు ప్రభువుకి పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. తన ఇంటిలో ఉన్న సమస్య పరిష్కరించబడాలంటే యోగ్యమైనదా అయోగ్యమైనదా అని గ్రహింపులోనికి వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మాట విన్నాడో, ఆయన తన వెనుక వచ్చుచున్న ప్రజలందరినీ చూశాడు. ఇశ్రాయేలు అను తన ప్రజలను, దేవునిని ఎరిగిన తన ప్రజలను, దేవునిని వెంబడిస్తున్న తన ప్రజలతో అంటున్నాడు, నేను ఇంతకాలము మీ లోపల చూడలేని విశ్వాసం ఈ అన్యునిలో చూస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలలో లేని విశ్వాసము నేను ఇతనిలో చూస్తున్నాను. ఇది గొప్ప విశ్వాసము. ఇప్పుడు ఈ విశ్వాసము అతని ఇంటిని కానీ, అతని సమస్యను కానీ, అతని పరిష్కారాన్ని, అతని పరిస్థితులను పరిష్కరించడానికి ఎలాగ ఉపయోగపడిందో మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రజలలో లేని విశ్వాసం అన్యులలోనికి ఎలాగొచ్చింది, అన్యునిలోనికి ఎలాగొచ్చింది? ఇతడు గుడికి వెళ్ళేవాడు కాదు, దేవుని ఎరిగిన వాడు కాదు, దేవుని గురించి మాత్రం విన్నాడు, దేవుని కార్యాలను గురించి మాత్రం విన్నాడు, దేవుని మందిరానికి ఆయా సందర్భాలలో సహాయపడిన వ్యక్తి. అంతవరకే మనం కూడా చాలాసార్లు ఏదైనా కార్యక్రమానికి అనేక మంది దగ్గరికి కానుకలకు వెళ్తాం. అలాంటి పరిస్థితులలో అతడికి యేసును గురించి విన్నాడు అంతే. కానీ అతని జీవితంలో పరిష్కార మార్గం కొరకు, అతని కుటుంబ పరిష్కార మార్గం కొరకు, అతని దాసుడు అస్వస్థత నుండి విడిపించబడటం కొరకు అతడు ఎన్నుకున్న మార్గం ఏంటంటే క్రీస్తునొద్దకు కబురు పంపడం. క్రీస్తునొద్దకు వెళ్ళిన ఈ వర్తమానాన్ని క్రీస్తును నడిపించడానికి ఉపయోగపడితే అది కూడా, అయ్యా నేను యోగ్యులను కాదు అన్నాడు. దాని విషయంలో ప్రభు చెప్తున్నాడు,
ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలీయులలో నేను చూడలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మనం ఈ దినం ఆలోచించాల్సింది ఏంటంటే దేవునికి తన ప్రజలకు మధ్య విశ్వాసమును వారది కట్టబడితే దేవుని కార్యాలు జరుగుతాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండలేము. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు మానవ బ్రతుకులలో జరగవు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుని ప్రణాళిక మానవ జీవితంలో జరగాలి అంటే కేవలము భక్తి పరమార్థకమైనది కాదు, కానీ భక్తి వెనుక ఉన్న విశ్వాసాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అందుకని తన వెంట వచ్చుచుండిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ఎరిగిన వారు, దేవుని కలిగిన వారు, దేవునితో నడుస్తున్న వారు, దేవుని వాగ్దానం ఉందగానే విశ్వాసం అనేది వీళ్ళ జీవితాలలో తరిగిపోయింది, తక్కువైంది. ఆ విశ్వాసం యొక్క పరిధిని బట్టి దేవుని కార్యాలు నిలబడుతున్నాయి. కాబట్టి విశ్వాసము ఎలాంటి దీవెన కలుగునట్లుగా చేస్తుందో మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసు అతని విశ్వాసమును చూచి అంటున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వాక్యములో మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వాక్యములో మనం ఒక మాట చూస్తాం. అక్కడ మత్తయి చాలా స్పష్టముగా రాస్తున్నాడు, యేసు అతని మాటలు విని ఆశ్చర్యపడి చూచి చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమును గూర్చి కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. దేవుడు ఖచ్చితమైన మార్గాన్ని మాటను చెప్తున్నాడు. ఒకవేళ దేవుని రాజ్యంలో దేవునితో ఎవరుంటారంటే అబ్రహామునందున్న విశ్వాసము, వాగ్దానములో ఉన్న ఇస్సాకు సంబంధులు, ఆ వాగ్దాన ఫలమును పొందిన యాకోబును బట్టి ఈ విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్య నివాసులుగా ఉంటారు, దేవుని కృపలోనికి మార్చబడతారు. మిగతా రెండవ రకమైన సంగతి చెప్తున్నాడు ఆయన. రాజ్య సంబంధులు అంటే విశ్వాసులుగా పిలువబడుతూ, దేవుని ప్రజగా పిలువబడుతూ, దేవుని కార్యములన్నీ చూస్తూ, విశ్వాస సంబంధమైన నీతి విధికి లోబడినటువంటి మనసు కలిగిన వారు రేపొద్దున రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. అంటే మనం ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్తున్నాము, భక్తి కలిగిన వారము, ప్రార్థన చేస్తున్నాము, గుడికి సంబంధించిన వారమే కానీ విశ్వాస సహితమైనటువంటి దేవుని వాగ్దానం మన జీవితాలలో లేనప్పుడు మన భక్తి వ్యర్థం, మన ప్రయాస వ్యర్థం, మనం చేసే ప్రతి కార్యక్రమము నిరర్ధకమైన స్థితిలో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెంట వచ్చుచుండిన ఇశ్రాయేలీలతో ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ దేవుని వాగ్దానము ఎవరు పొందుతారు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసము ఈ నేటి క్రైస్తవ సంఘము విశ్వాసులకు అవసరం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, ఆ విశ్వాస సంబంధులైన వారే దేవుని రాజ్యంలో కూర్చుంటారు. ఇస్సాకు దేవుని వాగ్దానానికి వారసుడు, ఆ వాగ్దాన సంబంధులే. దేవుడు ఆశీర్వదించిన యాకోబు సంతానం 12 గోత్రాలను దేవుడు విస్తరింపజేసే వాగ్దానం, దానిలోనికి వెళ్ళిన వారు మాత్రమే. కానీ అందులో ఉంటూ రాజ్య సంబంధులుగా, లోక సంబంధులుగా మనం ఉండినప్పుడు మనం వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ వెలుపటి చీకటిలోనికి నెట్టివేయబడతాం. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావు. మన వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించేద్దాం. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, అయితే విశ్వాస సంబంధమైనటువంటి దేవుని నీతిని కలిగిన మనసు, విశ్వాస సంబంధమైన ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే, దాని తర్వాత వచనంలో మనకు రాయబడింది, అంతటా యేసు ఇక వెళ్ళుము
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నీ సమస్యకి పరిష్కారం, నీ పరిస్థితికి పరిష్కారం, నీకు కావలసిన ఆశీర్వాదానికి పరిష్కారం ఒకటే మార్గం. అదేంటంటే నీవు ఎంత విశ్వసించావో విశ్వాసమును బట్టి నీ దాసుని జీవితం కానీ నీ గృహము పరిస్థితి కానీ నీ జీవిత వ్యవస్థను కానీ దేవుడు అంటున్నాడు, విశ్వసించిన కొలది నీకు అవును గాక. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము వలన మన సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, ఇవన్నీ దేవుడు మన విశ్వాసము ద్వారా పరిష్కార మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని వాగ్దానం. నీవు వెళ్ళు, నీ విశ్వాసాన్ని చూచాను, నీవు కోరినట్లు, నీవు అనుకున్నట్లు నేను నెరవేరుస్తాను అన్నాడు. వెంటనే అదే సమయంలో వాళ్ళు ఇంటికి వెళ్ళగానే అతని దాసుడు బాగుపడి ఉండుట చూచాను. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మాట, నీ విశ్వాసమును బట్టి నీకు అవునుగాక అన్నాడు. అంతే, ఇంకేం చేయలేదు ఆయన. అది ఆయన జీవితంలో జరిగిన ఆశీర్వాదం, పరిష్కార మార్గం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన దీవెని. నేటి క్రైస్తవ విశ్వాస జీవితాలలో నీ విశ్వాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ విశ్వాసం యొక్క భక్తి నీ జీవితంలో ఏం చేస్తుంది? నీ ఇంటిలో సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, బిడ్డలలో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే. నీవు ఎరిగిన దేవుణ్ణి, నీవు కలిగిన దేవుని సన్నిధి యొక్క సహవాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని విశ్వాసము ద్వారా మాత్రమే నీ వెనుక ఉన్న ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి పరిష్కార మార్గాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి కృపలోనికి మనము మార్చబడితే ప్రియులారా, దేవుడు మన జీవన వ్యవస్థను అంతటినీ ఒక పరిపూర్ణమైన వాగ్దానముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సమయంలో మనందరం ఆలోచించేద్దాం, మన విశ్వాసం ఎలాంటిది? విశ్వాసము మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన బిడ్డల మీద ఎలాంటి దేవుని దీవెన కలుగునట్లుగా ఉపయోగపడుతుందో మనం ఒకసారి యోచించాలని దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని మళ్ళీ మనము చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు వారి ఇంకొక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ అధ్యాయము 2వ వాక్యం నుండి మనము చదువుదాం. ఇదిగో జనులు పక్షవాయువు గలవాని మంచము పట్టి ఉన్న యొకని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ అనుబంధాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. ఏమిటి ఆ సంగతి అంటే, ఒక వ్యక్తి లేవలేని స్థితిలో పడిపోయాడు. పక్షవాయువు గలవాడంటే అవయవాలు ఉంటాయి కానీ పనిచేయవు, మంచానికి అంకితం అయిపోయాడు, పరిస్థితులు బాగులేదు, చాలా బలహీనుడు అయిపోయాడు. మందులు వాడు ఉండొచ్చు, అనేక రకాలైన పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటి కంటే కొంతమంది విశ్వాసులు ఏం చేశారంటే మంచముతో యేసు దగ్గరకు తెచ్చారు. లేవలేని స్థితిని, తన దీన పరిస్థితిని యేసు దగ్గరకు తీసుకొని వస్తే యేసు ప్రభువారు గమనించిన సంగతి ఏంటంటే, మంచం మీద ఉన్నవాడు ఎలాంటి వాడు అని చూడట్లేదు ఆయన. మంచం మీద పడి ఉన్నవాడు ఎంతకాలం నుండి పడి ఉన్నాడు, ఎందుకు ఈ రోగం వచ్చిందో అని అనడం లేదు ఆయన. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, అతనిని తీసుకువచ్చిన వారిని గురించి అంటున్నాడు, వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్న విశ్వాసము, నమ్మకము. మనం ఇతనిని యేసు దగ్గరకు తీసుకొని వెళితే ఇతడు బాగుపడతాడు. ఒక విశ్వాసం నడిపించింది, ఒక విశ్వాసం ప్రయాసముతో పాటుపడింది తన సోదరుని కొరకు. కనుక మన విశ్వాసము సరైనదైతే మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. కనుక యేసు ప్రభు దగ్గరికి రాగానే ఎవరినైతే తీసుకొచ్చారో అతనితో అంటున్నాడు ఆయన, తెచ్చిన వారి విశ్వాసమును బట్టి దేవుడు అతనితో అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి,
వారి విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో మనం ఆలోచన చేసేది ఏంటంటే, మన విశ్వాసము మన కుటుంబం మీద, మన బిడ్డల కొరకు పడుతున్న ప్రయాసం మీద, మనం కలిగిన ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలా. దేవుని దీవెన కలుగునట్లుగా మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఆ మోసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము దయచేశాడు. స్వస్థత అనే దానికి మరి ఒక పర్యాయ పదం ఏంటంటే ఆశీర్వాదం, అంటే బ్రతికించబడడం, బాగు చేయబడడం, దీవెన పొందడం. ఇక అలాంటి మంచం మీద పడిన స్థితిలో ఏ వ్యక్తి అయినా ఉన్నా అది కొంతకాలానికి చివరాఖరికి ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి దారితీస్తుంది, కానీ జీవితంలో బ్రతకడానికి అనే నిరీక్షణ ఆశ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ విశ్వాస యాత్ర దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసం మరణములో నుండి, ఆ పాపం యొక్క శాపములో నుండి మనల్ని బ్రతికించి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. నిరీక్షణ లేదు ఇక అతనికి. ఇక ఆ స్థితి అంతే, లేవడం కానీ నడవడం కానీ మామూలుగా బ్రతికే ఆలోచన లేని స్థితిలో పడిపోయిన అతన్ని మోసుకొని వచ్చిన వారి విశ్వాసం, ప్రయాసపడిన వారి విశ్వాసం. మనం అనేక ప్రయాసపడుతున్నాం, ఇంటి కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, దాని కొరకు, దీని కొరకు అని ప్రయాసపడుతున్నాం. కానీ నీ జీవితంలో, నీ భక్తిలో, విశ్వాస యాత్రలో విశ్వాసమును బట్టి నీవు పడిన ప్రతి ప్రయాసను దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నిన్ను బట్టి ఇతరులని, నిన్ను బట్టి నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ బిడ్డలను, నిన్ను బట్టి నీ కుటుంబ పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇది విశ్వాస సంబంధమైన దేవుని నీతికి లోబడిన బ్రతుకులలో దేవుడు అనుగ్రహించిన మాట. ఒక అన్యుని విశ్వాసం తన ఇంటి పరిస్థితులను మార్చింది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ మనుషులు అతనిని గురించి చెప్పారు. యేసు ప్రభుకి అతని మీద ఒక ఆలోచన కలిగింది, తన ఇంటి వారిలో ఉన్న పరిస్థితులు మార్చాడు. అలాగే ఒక పడిపోయిన రోగిని, ఆదరణ లేదు ఇక, ఆశ లేని రోగిని దేవుడు సంపూర్ణమైన కృప ఇచ్చాడు, సంపూర్ణమైన స్వస్థత కలుగు చేశాడు, అతని జీవితంలో మళ్ళా బ్రతకడానికి సహాయం చేశాడు. నేను ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి సంగతి ఏంటంటే, మన విశ్వాసము మనమున్న స్థలాన్ని, మన గృహాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన సంఘ సహవాసంలో అనేకులకు మన విశ్వాసము ఆశీర్వాదకరముగా మారునట్లు మనము సిద్ధపరచుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఎవడైనా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన తన వెదకిన వారికి ఫలము దయచేవాడని నమ్మకము నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. ఉదాహరణగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆ సంగతి అంటే, విశ్వాసం అనేది రెండవ పదం ఏంటంటే దీనత్వము, లోబడే మనసు కలిగి ఉంటుంది. చాలామంది విశ్వాసులమే కానీ లోబడే మనసు లేదు, తగ్గించుకునే మనసు లేదు. విశ్వాసము అనేటటువంటి పరిధి మన జీవితాల్లో ఉండినప్పుడు ఆత్మ సంబంధమైన పరిస్థితులలో మనల్ని ఉపయోగపరచబడుతుంది. ఎలాగంటే, ఉదాహరణగా మనం ఆలోచించేద్దాం. యోనా గ్రంథంలోనికి మనం వెళ్తే దేవుడైన యెహోవా యోనాతో మాట్లాడుతూ, నినివే పట్టణమునకు వెళ్ళి నేను నీతో చెప్పు మాటను వారికి బోధించు, వారి పాపము ఆకాశమును అంటుంది గనుక అగ్ని చేత నాశనము కాబడుతుంది, జాగ్రత్త పడమని చెప్పు అన్నాడంతే. నినివే పట్టణము కొరకు బయలుదేరి దేవుని మాట ప్రకారం బయలుదేరిన యోనా, ఈ దినాల్లో నాకు తెలిసినంతవరకు ఒక సంగతి ఉంది ఏంటంటే, సేవకుడికి విశ్వాసుల సలహాలు ఇస్తారు, విశ్వాసుల సలహాలు విశ్వాసులకే ఇస్తారు, సేవకులకు ఇస్తారు, అనేకమైన ఇస్తారు. యోనా గారు బయలుదేరగానే యోనాతో చెప్పుకుంటారు ఆ విశ్వాసులు అందరూ ఏమంటారంటే, ఆ నినివే పట్టణం దుర్మార్గంలో అయ్యా, అక్కడికి వెళ్ళినోడు బయటికి రాలేదు,
నీవెళ్తే అయ్యగారు నువ్వు రాలేవు అని చెప్పుంటారేమో. అందువలన యోనా భయపడి నినివేకి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? తార్షీష్కు బయలుదేరాడు. ఏదో సంగతి అతని జీవితంలో ఉంది. తార్షీష్కి వెళ్తున్నటువంటి యోనాని దేవుడు తుఫాను చేత, అలజడుల చేత ఆయనతో పాటు ఉన్నవారందరినీ ఆయాసకరమైన మార్గంలో ఉంచాడు. యోనా దేవుని ఎరిగిన వాడు, దైవ సంబంధమైన వ్యక్తి, దేవుని ఆత్మ నడిపింపగలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు గనక చివరాఖరికి ఒక మాట అన్నాడు, అయ్యా నా వలన ఈ సమస్య వచ్చింది. ఆకాశమునకు భూమికి దేవుడై ఉన్న ఆయన మాటను నేను త్రోసివేశాను మనుషుల మాటలు విని. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు బ్రతుకుతారు. విశ్వాసము నీ జీవితంలో తగ్గించుకున్నప్పుడు, లోబడినప్పుడు, ఏమండి అంగీకరించినప్పుడు దేవుడు తన కార్యములను జరిగిస్తాడు. ఎప్పుడైతే ఆకాశము భూమికి దేవుడయ్యున్న ఆ ఉన్నతమైన దేవునిని గురించి సాక్ష్యం చెప్పాడు ఆ ప్రజలందరికీ, తగ్గించుకొని అప్పగించుకున్నాడు, దేవుడు యోనాకు కావలసిన వనరులు ఇచ్చాడు, వాడలో ఉన్న వారందరినీ క్షేమమిచ్చి సురక్షితముగా బ్రతికించాడు. లేకపోతే ఒక్క యోనా అవిధేయత వల్ల, ఒక్క విశ్వాస అవిధేయత వల్ల అనేక మందికి నాశనము కలిగిపోయేది. అలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఒక విశ్వాసము లోబడినందువల్ల, తగ్గించుకున్నందువల్ల అనేక మంది బ్రతికారు, అనేక మంది బాగుపడ్డారు. అంతేకాదు దేవుని సంకల్పం ఆ విశ్వాసయాత్రలో అతడు లోబడినందువల్ల నినివే పట్టణమంతయు ఆశీర్వదించబడెను. దేవునికి స్తోత్రం. తగ్గించుకున్న యోనా యొక్క విశ్వాసము, లోబడిన మనస్సు, జీవితం కష్టపడచ్చు కానీ దేవుని ఆశీర్వాదములో నిలబెట్టింది. పట్టణమంతయు నినివే పట్టణమంతయు ఆశీర్వాదకరమైన కృపలోనికి దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. కాబట్టి దేవుని ప్రజల విశ్వాసులారా, క్రైస్తవ సంఘమా, ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసము మనమున్న ప్రజలను, మన ప్రాంతాన్ని, మన సంఘాలను, సంఘములో ఉన్న అనేక మందిని జీవితాలను రక్షించినట్లు, బ్రతికించబడినట్లు, దేవుని కార్యముల చేత నూతనపరచబడినట్లు మన విశ్వాసాన్ని కొనసాగించాలి. విశ్వాసం అనేది దేవుని నీతికి వారసత్వము కలిగేది. దేవుని కార్యాలు దీవించబడాలి, దేవుని కార్యాలు విస్తరించబడాలి, దేవుని కృప మన జీవితాలలో పరమార్థకమైన శక్తిగా మార్చబడాలి. అందుకే అతని విశ్వాసమును చూచి తన ఇంటిని, తనకున్న పనివారిని బాగు చేశాను. వారి విశ్వాసమును చూచి దేవుడు ఆ నిరీక్షణ లేని, ఆదరణ లేని రోగిని బాగు చేశాను, క్షమించను, స్వస్థపరిచను. లోబడిన విశ్వాసము, మనసాక్షి కలిగిన విశ్వాసము, దేవునికి అప్పగించుకునే విశ్వాసం ఒక సమాజాన్ని రక్షించింది. ఈనాడు దేవుని ప్రజలుగా, క్రైస్తవ సంఘముగా, విశ్వాసులుగా మన జీవితాలను, మన విశ్వాసయాత్ర దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో కొనసాగునట్లు మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం చాలా ఆశీర్వాదం. కాబట్టి ఒక మాట అంటాడు పౌలు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు విశ్వాసము గలవారైన ఇళ్ళ మీకు మేలు, అలాగున లేకపోతే మన భక్తి, మన పరిస్థితులు చాలా దయనీయమైన పరిస్థితులు దిగజారుతాయి. కాబట్టి దేవుని ప్రజలకందరికీ దేవుని నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను, మన విశ్వాసం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తండ్రివైన దేవా, మా విశ్వాసము నిరీక్షణ గలదై, మా విశ్వాసం నీకు ఇష్టమైనదై, మా విశ్వాసయాత్రలో నీ కార్యములు చూడగలుగునట్లు, మీ ఆశీర్వాదం పొంది మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లు ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన వారందరినీ, ఈ మాటలు వినిన వారందరినీ మీరు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా చేయండి. సమస్త అక్కర్లు మీరు తీర్చమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నజరేయుడైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించే వారు
Radinche vare o varu. Prakatinche vare o varu. Bodinche vare o varu. Mira, mira. Yevaru. Mira, mira, evaru lera. Sarva srishti ki suvartano prakatinche vare varu. Nasinchi potu. Jese varavaro sarva srishti ki suvartano prakatinche varavaro nasinchi potunna varikai vignapamulu chese varavaro Mera, mera, yevaru lera. Mera, mera, yevaru lera. Prarthinche vare o varu. Rodhinche vare o varu bodhinche vare o varu prakatinche vare o varu mera mera yavaru lera Mera, mera, yevaru lera. Nannu erugani varindaru srishtilo unnaru. Mera, mera, yevaru lera. Mera, mera, yevaru lera. Prarthinche vare o varu. Rodinche vare o varu bodinche vare o varu prakatinche vare o varu mera mera yevaru lera mera mera